వెబ్మోఆర్పీలు ఎదుర్కొంటున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన చేపట్టారు. విద్య నిర్వహణలో తమకు ఎదురవుతున్న ఇబ్బందులను ప్రస్తావిస్తూ ఆర్పీలు నిరసన తెలిపారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ నినాదాలతో హోరెత్తిచ్చారు. ఈ సమాచారం అందుకున్న మున్సిపల్ కమిషనర్ రాజు అక్కడికి చేరుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటి పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని సానుకూలంగా స్పందించడంతో వారు ఆందోళన విరమించారు. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్న తమకు తగిన ప్రాధాన్యత లభించడం లేదని ఆర్పీలు వాపోయారు. గుర్తింపు కార్డులు, యూనిఫామ్లు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించాలన్నారు. సమస్యలపై దృష్టి సారించి వెంటనే పరిష్కరించాలని కోరారు. కాకపోతే మేము ప్రతి మెప్మా ఆఫీస్లో ప్రతి సర్వే కానీ ఏది ప్రతి వర్గాన్ని వాళ్ళతో చేపిస్తాము. వాళ్ళు మధ్యవర్తిగా ఉంటారు. ఎస్ఎస్సి కానీ మా సెల్ఫెల్ గ్రూప్ నుంచి అధికారుల మధ్య వార్తగా ఉండి ప్రతి ఒక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. వాళ్ళ సేవలు చాలా అమ్మకమండి. గతంలో కోవిడ్ అప్పుడు చాలా సేవలు చేశారు. వాళ్ళు గుర్తింపు లేని బాధ ఉంది. తప్పకుండా వాళ్ళకి గుర్తింపు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ప్రతి వార్డులో వాళ్ళ పేరే గుర్తింపు ఉంటుంది. కావున ఇక ముందు మేము కూడా వాళ్ళకు మా వాళ్ళు చెప్పినలాగా వాళ్ళ శాలరీస్ గురించి తొందరగా వచ్చేసి చూస్తాను. అలాగే నేను మాటిస్తున్నాను, ప్రతి ఒక్కరికి నేను 84 మంది ఆర్పీలకు ఐటీ కార్డు గురించి తయారు చేస్తాను. వాళ్ళకి తప్పకుండా గుర్తింపు ఉండదు. ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి ప్రతి యాక్టివిటీస్లో కూడా ఆర్పీని ఏ పని కాదని మాకు తెలుసు కాబట్టి ప్రతి సర్వేలో కూడా ఆర్పీని వినుకుంటాము. దీన్ని కూడా వాళ్ళు సహకరిస్తారని కోరుతున్నాం.